अंदर की नमस्कार मैं जंगल सिंगर यादव गार प्रमुख बीसी नायक धर्ना उद्देश्य अंदर की नमस्कार ना पेर जंगल सिंगर यादव मरी ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని బీసీల విషయంలో మొండి వైఖరి నిరంకుశ వైఖరి అవలంబిస్తుంది మిత్రులారా గమనించండి మరి ఎందుకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను చిన్న చూపు చూస్తున్నాయి అంటే మనలో ఐక్యత లేదనే మనలో మరి పోరాడే తత్వం లేదనే మనం మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి మిత్రులారా గమనించండి ఈ దేశంలో అన్ని లెక్కలు తీసే కేంద్ర ప్రభుత్వం మరి జనగణనలో కులగండ చేయడానికి ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే మరి రిజర్వేషన్లో పెద్ద అన్యాయం జరిగింది ఈ దేశంలో మరి నాడు రిజర్వేషన్ల మండల ఉద్యమాన్ని వెతిరేకించినటువంటి వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్లు ఉండటం ఇష్టం లేదు మన హక్కులు మనం పొందడం ఇష్టం లేదు మనం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకనే జనాభా లెక్కలు సేకరించట్లేదు మిత్రులారా గమనించండి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు కేంద్రంలో మరి వాళ్ళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు కలిసి పార్లమెంటరీ స్థాయి కమిటీ చేసి మరి ఏ పార్లమెంట్ లో బీసీలకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలి మరి అలా కల్పించడం లేదు మరి కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది 10% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ తీసుకురావటువంటి 100కి 100 పాలు న్యాయం చేయటమే ఎందుకంటే మొన్న పక్క రాష్ట్రం తెలంగాణలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెబుతున్నాడు బీసీలకు పౌరసం లేదా బీసీలకు పోరాడే తత్వం లేదా మేము 10% ఉంటే 5% ఉంటే 10% రిజర్వేషన్ ఇచ్చారు మీరు 52% ఉంటే 27% రిజర్వేషన్ ఇచ్చారని మరి మిత్రులారా గమనించండి మన కి చట్టసభలో రిజర్వేషన్ లేదు మరి అదే విధంగా మన జనాభా దామర్షా ప్రకారం 52% రిజర్వేషన్ లేదు బీసీ సాధికారత లేదు బీసీలకు ఏ విషయంలోనూ న్యాయం జరగటం లేదు జరుగుతుందంత అన్యాయమే జరిగినంత అన్యాయమే మరి ఈ అన్యాయాన్ని ఎదిరించి మరి ఈ నిరంకుశ విధానాన్ని వ్యతిరేకించి మనం రోడ్ల మీదకి వచ్చి ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలి ఉద్యమించాలి మన యొక్క హక్కుల్ని మన యొక్క అధికారాన్ని సాధించుకోవాలి మరి ఈ రాష్ట్రంలో చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి బీసీలకు ఇస్తామని చెప్పి ఓసీలకు కట్టబెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల పక్షపాతిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల పక్షపాతిని చెబుతాడు ఈ దేశ ప్రధానమంత్రి బీసీ బిడ్డనని చెబుతాడు ఆచరణలో మాత్రం బీసీలకు చేసేది శూన్యం బీసీలకు ఇచ్చేది శూన్యం బీసీలకు చేసేది ఏమీ లేదు రాయితీలు అరాకురా ఇచ్చి రాజ్యాధికారం ఇవ్వకుండా సాధికారత ఇవ్వకుండా మనం అభివృద్ధి చెందకుండా కళ్ళబొల్లి కబుర్లు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళ పత్రికల ద్వారా బీసీలకు అంత చేశాం ఇంత చేశాం అని చెప్తున్నారు కానీ ఆచరణలో మాత్రం బీసీలకు చేసింది ఏమీ లేదు మరి కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క ప్యాకేజీల కోసం వాళ్ళ యొక్క పదవుల కోసం వాళ్ళ యొక్క అవకాశాల కోసం యావత్ బీసీ సామాజిక వర్గాల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మిత్రులారా ఈరోజు బీసీలు ఐక్యమై బీసీలు చైతన్యమై బీసీలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తే మీ పార్టీలకు మీ ప్రభుత్వాలకు పుట్టగతలు ఉండవు ఎందుకంటే ఓట్లేసేది మేము జెండాలు పోసేది మేము జిందాబాదులు కొట్టేది మేము ఈ దేశంలో సగభాగం ఉన్నటువంటి మేము లేకపోతే మీ పార్టీలు లేవు మీ ప్రభుత్వాలు లేవు మీ జెండాలు లేవు మీరు అధోగతి పాలవుతారు మేము ఐక్యం కానంత వరకే మీ ఆటలు మేము చైతన్యం కానంత వరకే మీ నాటకాలు మీ బోటకాలు మిత్రులారా గమనించండి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు అవకాశం ఇవ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓసీ సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ బీసీలకు ముఖ్యమంత్రి పదవినిచ్చే దశలో లేదు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే నేటికి కూడా
బీసీల ముఖ్యమంత్రి కాలేదు అంటే ఈ పార్టీలు మనే కాదు ఈ జెండాలు మనే కాదు ఈ ఎజెండా మనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి రెడ్లకే న్యాయం చేస్తుంది కానీ బీసీలకు న్యాయం చేయట్లా అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బ్రాహ్మణ బనియా కోపిడి వర్గాలకే న్యాయం చేస్తుంది కానీ బీసీలకు న్యాయం చేయట్లా మిత్రులారా గమనించండి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెలమదొర ప్రభుత్వం కానీ రెడ్డిదొర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బనియా పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ బీసీలకు చేసింది ఏమీ లేదు చేస్తుంది ఏమీ లేదు చేయబోయేది ఏమీ లేదు మిత్రులారా గమనించండి మహాత్మా జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ నారాయణ గురు పెరియార్ రామస్వామి నాయకర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్య శ్రీ కాంచీరావు ములాయం లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాయకత్వం వాళ్ళ అడుగుజాడల్లో మనందరం ఐక్యమవుదాం ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బలియా దోపిడి దుర్మార్గం బీజేపీని గద్దెదించుదాం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటే ఎలమదొర ప్రభుత్వాన్ని గద్దెదించుదాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డిదొర ప్రభుత్వాన్ని గద్దెదించుదాం ఏళ్ళని ఇళ్లకు పంపించకుండా ఏళ్ళని గద్దె దింపకుండా ఏళ్ళకి మన ఒత్తాసు పలికి ఏళ్ళ జెండాలు పోస్తే మన భవిష్యత్తు అంధకారమైతే మన బిడ్డల భవిష్యత్తు అంధకారమైతే మిత్రులారా గమనించండి 107 జీవోని తీసుకొచ్చారు ఇవాళ ఎన్ఆర్ఐ కోటా పేరుతో స్పాట్ అడ్మిషన్ పేరుతో మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి ఒక దందా నడుస్తుంది దానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి సామాజిక వర్గం అయినటువంటి జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీలక భూమిక పోషిస్తుడు దీన్ని మనం వ్యతిరేకించాలి మిత్రులారా గమనించండి బీసీ రాజకీయ కుర్చీలపై అగ్రకులాలు కబ్జా జరుగుతుంది బీసీ రాజకీయ కుర్చీలను అగ్రకులాలు కబ్జా చేస్తున్నాయి ఈ రాష్ట్రం రెండు కుటుంబాలు రెండు కులాలు రెండు పార్టీల కబంధాస్తాల్లో 75 సంవత్సరాలుగా బందీ అయి ఉన్నది ఈ బందీ నుండి విడిపించాలి ఈ రాష్ట్రం అంటే కమ్మోళ్ళకి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం అంటే రెడ్డోళ్ళకి ముఖ్యమంత్రి ఇక్కడ పార్టీలు అంటే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలే రెండోది ఏమీ లేదు కావున తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ పార్టీని కమ్మ పార్టీని రెడ్డి పార్టీని కమ్మ ప్రభుత్వాన్ని రెడ్డి ప్రభుత్వాన్ని కమ్మ రాజ్యాన్ని రెడ్డి రాజ్యాన్ని గద్దెనిపుదాం వచ్చే 2024 ఎన్నికల్లో ఈ దేశంలో భారతదేశ ప్రధానిగా మాన్యశ్రీ అఖిలేష్ యాదవ్ ప్రధాని కావాలని మనం కోరుకుందాం ఈ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుందాం బీసీలకు రాజ్యాధికారం లేకుండా బీసీల బ్రతుకులు మారవు మనకు అధికారం రానంత వరకు మనం బానిస బతుకులుగానే ఉంటాయని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాన్యశ్రీ అంగిరేకు లంకోర ప్రసాద్ యాదవ్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ జై భీములు అందరికీ ఉద్యమ నమస్కారాలు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప ఉద్యమిద్దాం ప్రశ్నిద్దాం పోరాడుదాం పోటీ చేద్దాం మనకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఐక్యత.